श्रीमहागणाधिपतये नमः श्रीमात्रे नमः श्रीपादवल्लभदत्तात्रेयसद्गुरुपरब्रह्मणे नमः దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 భారతీతీర్థమహాస్వాముల వారి దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగనామములు సమర్పణం చేస్తూ అస్మత్ గిరుచరణారవిందాభ్యాం నమో నమ ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమ సుధర్మా టీవీకి స్వాగతం మాస ఫలితముల్లో భాగంగా ఈ అక్టోబర్ మాసం అధిక ఆశ్వయుజ మాసము అలాగే నిజ అశ్వీజ మాసంలో కొద్ది భాగము తులారాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మా మూడు పాదాలు కలిస్తే అది తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య ఆరు ఇక తులారాశి వారికి కలిసి వచ్చేటువంటి వారాలు బుధవారము శనివారము తులారాశి వారి యొక్క గ్రహ సంచార విషయానికి వస్తే తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి బృహస్పతి అలాగే చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి శనైశ్వరుడు అలాగే అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి రాహువు రెండో స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కేతువు మొదలైనటువంటి గ్రహముల యొక్క సంచారాన్ని బట్టి విశ్లేషణగా చూస్తే ఈ మాసమంతా కుజ బుధ శుక్ర గ్రహములు అర్ధశుభులుగా మిశ్రమ ఫలితాలు ఇస్తున్నారు మాసారంభంలో అకారుణమైనటువంటి వైరాలు అలాగే పరాజయాలు కాస్త మిమ్మల్ని మానసికంగా చాలా ఇబ్బంది పడతాయి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దక్కకపోవటం మీకు చాలా నిరాశను ఇస్తుంది మీ పనితీరుపై మాత్రం ప్రశంసలు మీకు తప్పకుండా లభిస్తాయి విజయావకాశాలు మెరుగుపడటానికి కావలసినటువంటి భవిష్యత్ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవి ఈ మాసంలో మీరు చక్కగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు మానసికమైనటువంటి ఒత్తిడి అంతగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే విందు వినోదాది శుభకార్యాల్లో పాల్గొనడం అనేటువంటిది మీకు కాస్త ఊరుటని ఇస్తుంది అలాగే జీవితంలో ముఖ్యమైనటువంటి చక్కల సంఘటనలు ఈ మాసంలో మీకు ఎదురవుతాయి ఇబ్బంది పెట్టేటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి దూరంగా ఉండండి నోరు అదుపులో పెట్టుకోండి అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకండి వ్యతిరేక ఆలోచనలు చేసి వ్యతిరేక ఫలితాలు పొందే ప్రయత్నాన్ని మాత్రం ఎప్పుడూ చేయకండి ఆశావహ దృక్పథంతో భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ముందడుగు వేయండి తప్పకుండా మీకు అవకాశాలు మెరుగుపడతాయి అలాగే ఈ నెలలో మొత్తానికి మాస ఆరంభం కంటే మాసం మధ్య నుండి మంచి ఫలితాలు అందుకుంటారు నిరాశ నిస్పృహలకు లోను కాకండి ఆత్మవిశ్వాసంతో అడుగు వేయటం వల్ల అవకాశాలు మెరుగుపరుచుకుంటారు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఎదురవుతాయి విద్యార్థిని విద్యార్థులకు కఠోర శ్రమతో కూడినటువంటి నిరంతర సాధన అవసరం దానితోనే మీకు విజయం తప్పకుండా కలుగుతుంది మహిళలకు మానసిక చికాకు ఉన్నప్పటికీ భర్త యొక్క సహకారము కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో ఈ మాసమంతా ఆనందాన్ని మీరు పొందుతారు గతం కంటే ఇప్పుడు మీకు మంచి సమయము అని మాత్రం మీరు తెలుసుకోండి మీకు తప్పకుండా విజయ అవకాశాలు మెరుగవుతాయి తులారాశివారు ఇంకా మంచి ఫలితాలు పొందటానికి ఈ మాసమంతా చక్కగా దుర్గా స్తోత్రము హనుమాన్ చాలీసా పారాయణంతో పాటు ప్రతి శుక్రవారం నాడు ఆవుకు మీ చేత ఏదైనా ధాన్యము అరటి పండ్లు మొదలైనటువంటి పండ్లు తినిపించటం వల్ల ఇంకా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు మరల వచ్చే మాసంలో మళ్ళీ కలుసుకుందాం దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర